हेलो फ्रेंड्स, वेलकम बैक टू जैशन वाइब्स। इवाल्टी रेसिपी वच्चेसी पैन क्रिस्पीगा लोपल सॉफ्ट गा उंटू अलागे हेल्दी अयिना मिक्स्ड वेज पकोड़ा रेसिपी। దానికన్నా ముందుగా మన ఛానల్లో మంచి మంచి వైట్ లాస్ రెసిపీస్ ఉన్నాయి। మీరు వైట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఒకసారి ఛానల్లో ఈ వీడియోస్ని ట్రై చేయండి। బోరింగ్ వైట్ లాస్ రెసిపీస్ కాకుండా టేస్ట్ లేని ఆ వంటలు తినేకన్నా ఒక్కసారి ఈ డిఫరెంట్గా ఉండే టేస్టీ అయిన అలాగే హెల్దీ మీ వైట్ లాస్కి చాలా మంచి హెల్ప్ చేసే ఈ వైట్ లాస్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి। నేను వీటిని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, అలాగే ఐ కార్డ్స్ ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి। మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి। ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। సో ఇవాల్టి రెసిపీ మిక్స్ వెజ్ పకోడా, చూసారు కదా ఎలా సౌండ్ వస్తున్నాయో, బయట క్రిస్పీగా అట్ ది సేమ్ టైం లోపల సాఫ్ట్గా ఉంటూ మంచి టేస్టీగా అన్ని మిక్స్డ్ వెజిటబుల్స్తో చేసుకున్న ఈ పకోడా ఎలా చేయాలో చూద్దాం। దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక చిన్న ముక్క ఆలూని ఈ విధంగా గ్రేట్ చేసి పెట్టుకోండి, అలాగే ఒక మీడియం సైజు ఉన్న ఆనియన్ని సన్నగా తరిగి చాప్ చేసినవి యాడ్ చేసుకోండి, అలాగే క్యాలీఫ్లవర్ పీసెస్ వీటిని కూడా చిన్న సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి। పెద్దవి అయితే మనకి మళ్ళీ అవి పకోడీలో తెలుస్తుంటాయి కాబట్టి ఈ విధంగా చిన్న చిన్నవి చేసుకోండి। నెక్స్ట్ సన్నగా తరిగిన బీన్స్, అలాగే సన్నగా తరుముకున్న కొంచెం క్యారెట్, మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీ పీసెస్, కొంచెం కొత్తిమీర, ఇందాక పావు ముక్క బంగాళదుంపని గ్రేట్ చేసుకున్నాం కదా, మిగిలిన చిన్న పీసెస్ చేసుకొని యాడ్ చేసుకోండి। టేస్ట్కి సరిపడా సాల్ట్, సాల్ట్ వేయడం వల్ల మనకి ముక్కలు అనేవి వెంటనే కొంచెం మెత్తబడతాయి, సో దానికోసం ముందుగానే సాల్ట్ని యాడ్ చేయాలి। ఒక పావు టీ స్పూన్ వామన్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు। ఇప్పుడు ఒకసారి వెజిటబుల్స్ అన్నిటి కూడా సాల్ట్ పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఈలోగా బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి। నెక్స్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపి యాడ్ చేసుకుంటున్నాను, సన్నగా తరిగిన అల్లం కొంచెం, కొంచెం కారం, అలాగే ఒక పావు కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను। క్రిస్పీనెస్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ వరిపిండిని అంటే బియ్యపిండిని యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు దీనంతా కూడా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటాను। మనకి వాటర్ అనేది ఒకసారిగా యాడ్ చేస్తే జావ్ అయిపోతుంది, ఎందుకంటే శనగపిండిలో ఎక్కువ వాటర్ అనేది పట్టు, ఈ కన్సిస్టెన్సీలో మనకి బ్యాటర్ అనేది ఉండాలి। ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో ఫైనల్గా కొంచెం నేను తోటకూర తరుగుని యాడ్ చేసుకున్నాను, మీకు ఇష్టమైతే తోటకూర లేదా పాలకూరని యాడ్ చేసుకోవచ్చు, ఫైనల్గా కొంచెం సోడా ఉప్పు, ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా చేత్తో మనం గుండ్రంగా చక్కగా కలుపుకోవాలి। దీనివల్ల ఎయిర్ బబుల్స్ అనేవి చక్కగా ఫామ్ అయ్యి మనకి పకోడీలు అనేవి క్రిస్పీగా గ్యాప్స్ వస్తూ లోపల సాఫ్ట్గా చక్కగా వస్తాయి। ఫైనల్గా కొంచెం వేడి చేసుకున్న ఆయిల్ని యాడ్ చేసుకోండి మంచి క్రిస్పీనెస్ కోసం। ఇప్పుడు కొద్ది కొద్దిగా బ్యాటర్ని తీసుకొని మనకి హీట్ అయిన ఆయిల్లో చిన్న చిన్న పకోడీలాగా మనం డ్రాప్ చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన పకోడీల్ని ఒక 90% మాత్రమే ఫ్రై చేసుకొని సైడ్లో ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। వాటిని ఒక 5 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చి ఈలోగా 2 వాయి వేసుకుందాము। సెకండ్ టైం వేసుకునే కూడా ఒక 75% కుక్ అయ్యాక ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న ఆ పకోడీల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద మనం వీటిని ఫ్రై చేసుకోవాలి। అప్పుడు ఈ పకోడీలు అనేవి బయట మంచి క్రిస్పీగా వస్తూ అండ్ లోపల కూడా సాఫ్ట్గా చాలా బాగుంటాయి। ఈ టిప్ని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, ఒకసారి ట్రై చేసి చూడండి। బజ్జీలైనా సరే ఇదే ప్రాసెస్లో చేస్తే చాలా బాగా వస్తాయి బయట కొన్నట్టుగానే। ఇంతేనండి, చాలా సింపుల్గా మన మిక్స్డ్ వెజ్ పకోడా అనేది తయారైపోయింది। సో మీకు నచ్చింది అనుకుంటాను, తప్పకుండా మీ కమెంట్స్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి। థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్।